हाय फ्रेंड्स, वेलकम टू सिंपल मैथ्स टेक्निक्स। ई चैनल मेरो फर्स्ट टाइम चूस्तुन्नट्लयिते प्लीज सब्सक्राइब टू माय चैनल। हाय फ्रेंड्स, इंतकु मुंदु मनं चेप्पुकुन्न निखिलं नवतश्चरमः चरमं दशतः सूत्रंलो केवलं 100, 1000, 10,000 इलांटि आधारालकु दग्गरगा उन्न संख्यलकु मात्रमे गुणिंचगलिगां। కానీ మిగిలిన సంఖ్యలను గుణించాలంటే ఈ పద్ధతిలో చాలా కష్టతరం అవుతుంది కనుక ఈరోజు వేదగణితంలో ఊర్ధ్వ తిర్యగ్బాం అను సూత్రం ఆధారంగా ఏ సంఖ్యలనైనా సులభంగా ఎలా గుణించాలో తెలుసుకుందాం। మరి ఊర్ధ్వ తిర్యగ్బాం అనే సూత్రము అర్థం ఏంటో తెలుసుకుందాం। ఊర్ధ్వము అంటే పైకి లేదా నిలువుగా అని అర్థం వస్తుంది। తిర్యగ్ అంటే మూలలు లేదా కర్ణముల ఆధారంగా గుణకారాలు ఈ సూత్రం ద్వారా చేస్తాం। దీన్ని ఇంగ్లీష్లో వర్టికల్ అండ్ క్రాస్ వైజ్ మెథడ్ అనేసి అంటారు। మరి ఈ గుణకారాలు రెండు రకాలుగా చెప్పుకుంటాము। వేగంగా క్యాలిక్యులేషన్స్ చేయాలి అనుకునే వాళ్ళు మొదటి పద్ధతిని, సులభంగా క్యాలిక్యులేషన్ చేయాలి అనుకునే వాళ్ళు రెండవ పద్ధతిని ఫాలో కావాలని మా మనవి। రెండంకెల సంఖ్యల గుణకారాలు ఏ విధంగా చేయాలో చూద్దాం। ఇందులో రెండు పద్ధతులు గలవు। ఒకటవ పద్ధతి ఈ పద్ధతిలో మూడు స్టెప్స్ ఉంటాయి, వాటిని చూద్దాం। ఉదాహరణకు 23 × 45ను గుణించగా వచ్చు లబ్ధం ఎంత అవుతుందో చూద్దాం। ఈ పద్ధతిలో వీటిని ఒకదాని కింద ఒకటి రాసుకోవాలి। మరి ఫస్ట్ స్టెప్ను చూద్దాం। ఇందులో మొదటి నిలువును 3, 5ను కిందికి గుణించాలి, గుణించగా 15 వచ్చును। సమాధానంలో 2 అంకెలు ఉన్నవి కనుక 5ను సమాధానంలో రాసి 1ని క్యారీగా ఉంచుకోవాలి। రెండవ స్టెప్లో రెండు 3, 4, 5 రెండు నిలువులను క్రాస్గా గుణించి వచ్చిన లబ్ధాలను కలపాలి। ఈ ఉదాహరణలో 2ను 5తో గుణించగా 10 వచ్చును। అదేవిధంగా 4ను 3తో గుణించగా 12 వస్తుంది। ఈ రెండు లబ్ధాలను కలపగా 22 అవుతుంది। దీనికి వచ్చిన క్యారీని 1ని కలపగా మొత్తం విలువ 23 అవుతుంది। ఇందులో కూడా 2 అంకెలు ఉన్నవి కనుక 3ను సమాధానంలో రాసి 2ను క్యారీగా ఉంచాలి। ఇంకా 3వ స్టెప్లో చివరి నిలువును అనగా 2, 4ను కిందికి గుణించగా 8 అవుతుంది। దీనికి వచ్చినటువంటి క్యారీ 2ను కలపగా 10 అవుతుంది। ఇది చివరి స్టెప్ కనుక మొత్తం 10ని సమాధానంలో రాయగా 23ను 45తో గుణించగా 1,035 మనకు లబ్ధం అవుతుంది। ఇంకో ఉదాహరణను చూద్దాం। 56 × 74 యొక్క విలువ ఎంతవుతుందో కనుక్కుందాం। 56 × 74ను రాయాలి। రాసిన తర్వాత మొదటి నిలువుని 6ని 4ని గుణించగా 24 అవుతుంది। 4ను సమాధానంలో రాసి 2ను క్యారీగా ఉంచాలి। తర్వాత 2 నిలువులని క్రాస్గా గుణించి వచ్చిన లబ్ధాన్ని కలపాలి। 5 × 4 = 20 + 7 = 42 42 + 20 = 62 అవుతుంది। 62కు ఈ 2ను కలపగా 64 అవుతుంది। 64లో 4ను సమాధానంలో రాసి 6ను క్యారీగా ఉంచాలి। నెక్స్ట్ చివరి స్టెప్లో
ఐదును ఏడును గుణించగా 5 ఏళ్ళ 35 అవుతుంది. 35కు ఈ క్యారీని కలపగా 41 అవుతుంది. సో సమాధానము 4144 అవుతుంది. ఇంకో ఉదాహరణను పరిశీలిద్దాం. 68 x 96 గుణిస్తాం. ఏదైతే మనం చేస్తున్నామో వాటిని ఒకదాని కింద ఒకటి రాయాలి. ఇప్పుడు నేను చెప్పబోయేదంతా మీ మనసులోనే చేసుకోవాలి, బయటకి చెప్పకూడదు. మొదటి నిలువును గుణించాలి 8648. 48లో 8ని సమాధానంగా రాసి 4ను క్యారీగా ఉంచుకోవాలి. తర్వాత 2 నిలువులని క్రాస్ చేయాలి. 6 × 36 + 9 = 72. 72 + 36 = 108 అవుతుంది. 108కి ఇక్కడ ఉండేటువంటి 4ను కలపగా 112 అవుతుంది. 112లో 2ను సమాధానంగా రాసి 11ను క్యారీగా ఉంచుకోవాలి. నెక్స్ట్ 6 9 ఈ నిలువుని గుణించగా 9 × 6 = 54 అవుతుంది. 54కు ఇక్కడ ఉండే 11ని క్యారీని కలపగా 65 అవుతుంది. సో సమాధానం 6528. 2 అంకెల సంఖ్యల గుణకారాలలో 2వ పద్ధతిని ఏ విధంగా చేయాలో చూద్దాం. ఇందులో కూడా పైన చెప్పిన విధంగా 3 స్టెప్స్ ఉంటాయి. గమనిక, ఇక్కడ గుణించిన ప్రతిసారి సమాధానంలో 2 అంకెలు రాయాలి. కొన్నిసార్లు ఒకే అంకె లబ్ధంగా వచ్చినప్పుడు 2వ అంకె బదులుగా మనం 0ను రాయాలి. ఇక్కడ గమనించుకోవాల్సిన ఇంకో విషయం ఏమిటంటే, మొదటి పద్ధతిని క్యాలిక్యులేషన్స్ను వేగంగా చేయడం కోసం ఉపయోగించుకోవాలి, 2వ పద్ధతిని సులభంగా క్యాలిక్యులేషన్స్ చేయడం కోసము ఉపయోగించాలి. ఇప్పుడు ఒక ఉదాహరణను పరిశీలిద్దాం. 23 × 45ను ఏ విధంగా చేయాలో చూద్దాం. 23 × 45ను రాయాలి. మరి ఫస్ట్ స్టెప్ కింద మనము మొదటి నిలువుని అంటే 2 4ని గుణించాలి. 2 × 4 = 8 అవుతుంది. అయితే ఇక్కడ సమాధానంలో మనకు ఒకే అంకె వచ్చింది కనుక 2 అంకెలు రాయడం కోసమని 0ను కలుపుకుంటే 0 8 అవుతుంది. నెక్స్ట్ ఇదే స్టెప్లోనే 2వ నిలువు అయినటువంటి 3 5ను గుణించగా 15 అవుతుంది. ఇందులో 2 అంకెలు ఉన్నవి కనుక 2 అంకెలను అదేవిధంగా సమాధానంలో రాయగా ఇక్కడ 8 ఇక్కడ 15 వస్తుంది. 2వ స్టెప్లో 2 నిలువులను తీసుకొని వాటిని క్రాస్ చేయాలి. క్రాస్ చేస్తే 2 5ల 10 అవుతుంది, 3 4ల 12 అవుతుంది. మొత్తం 2 ఈ 2 లబ్దాలను కలపగా 22 అవుతుంది. ఈ 22ని 2వ స్టెప్లో రాస్తున్నాం కాబట్టి మనం గుణించేటప్పుడు 2వ స్టెప్లో రాస్తే ఒక అంకె వదలాలి. అదే ప్రకారము ఇక్కడ 22ను కూడా ఒక అంకె వదిలి మనం రాసుకోవాలి. ఇప్పుడు వచ్చిన మొత్తాన్ని కూడా 5 2 1 3 8 2 10 అవుతుంది. 1035. ఈ విధంగా సులభంగా మనము ఈ 2వ పద్ధతిని చేయవచ్చు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే, ఒకే నిలువు వచ్చినప్పుడు వాటిని కిందికి గుణించాలి, 2 నిలువులు వచ్చినప్పుడు వాటిని క్రాస్గా గుణించి వచ్చిన లబ్దాలను కలపాలి. ఇక 2వ ఉదాహరణను చూద్దాం. 56 × 74 ఏమవుతుందో చూద్దాం. 56ను 74 రాయాలి. మొదటగా 5ను
ఏడును గుణించగా 5 ఏళ్ల 35 అవుతుంది. తర్వాత రెండవ నిలువును గుణించగా 6 నాలుగుల 24 అవుతుంది. తర్వాత క్రాస్గా గుణించగా 5 నాలుగుల 20 7 ఆరుల 42 20 + 42 62 అవుతుంది. ఈ రెండవ స్టెప్లో మనము ఒక అంకెను వదిలి వేయగా మొత్తాన్ని కలుపగా 4 4 5 6 11 3 1 4 4144 సమాధానం అవుతుంది. ఇంకో ఉదాహరణను పరిశీలిద్దాం. 76 × 34 సో 76 కింద 34ను రాయాలి. ఏదైతే మనము చేస్తున్నామో లేదా చెప్పుకుంటున్నామో అదంతా మనసులోనే చేయాలి. నేను బయటకు చెబుతున్నాను, మీరు ప్రాక్టీస్ చేసేటప్పుడు మనసులోనే అనుకుంటూ చేయండి. మొదటి నిలువు 7 మూళ్ళ 21 రెండవ నిలువును గుణించగా 6 నాలుగుల 24 తర్వాత రెండవ స్టెప్లో 2 నిలువలను కలిపి తీసుకుంటాము కనుక వీటిని క్రాస్గా గుణించాలి, వచ్చిన లబ్ధాలను కలపాలి. 7 నాలుగుల 28 3 ఆరుల 18 28 18 కలుపగా 46 అవుతుంది. మొత్తం సమాధానాన్ని కలిపితే 4 6 2 8 4 1 5 2 2584 ఉన్నది సమాధానం అవుతుంది. 3 అంకెల సంఖ్యల గుణకారాలను ఏ విధంగా చేయాలో చూద్దాం. ఇందులో కూడా 2 పద్ధతులు ఉన్నవి. 1వ పద్ధతిలో 3 అంకెల సంఖ్యల గుణకారాలు ఏ విధంగా చేయాలో చూద్దాం. ఉదాహరణకి 234 × 527 ఏ విధంగా గుణించాలో చూద్దాం. ముందుగా 234ను 527 కింద రాయాలి. ఫస్ట్ స్టెప్లో మొదటి నిలువును అనగా 4ను 7ను గుణించగా 4 ఏళ్ల 28 అవుతుంది. సమాధానంలో 2 అంకెలు ఉన్నవి కనుక 8ని సమాధానంలో రాసి 2ను క్యారీగా ఉంచాలి. రెండవ స్టెప్లో 2 నిలువలు తీసుకోవాలి. 3 4 2 7 అంటే 3 2 1 నిలువు అవుతుంది, 4 7 1 నిలువు అవుతుంది. ఇంతకు ముందే చెప్పుకున్నట్టుగా 1 నిలువు వచ్చినప్పుడు మాత్రము ఆ 2 సంఖ్యలని గుణించాలి. 2 నిలువలు వస్తే మాత్రము క్రాస్గా గుణించి వచ్చిన లబ్ధాలను కలపాలి. సో ఇక్కడ కూడా మనం క్రాస్గా గుణించగా 3 ఏళ్ల 21 అవుతుంది. తర్వాత 4 2 8 అవుతుంది. మొత్తాన్ని కలపగా 29 సమాధానం అవుతుంది. అయితే ఇక్కడ క్యారీగా 2 ఉంది కనుక 29కి 2 కలపగా 31 వస్తుంది. సో 31లో 1ని సమాధానంగా రాసి 3ని క్యారీగా ఉంచాలి. నెక్స్ట్ 3వ స్టెప్లో మొత్తం 3 నిలువలు కూడా తీసుకుంటాము. 2 5 3 2 4 7 మరి 3 నిలువలు వచ్చినప్పుడు ఏ విధంగా గుణించాలి? అంటే 1 నిలువు వచ్చినప్పుడు ఆ 2 సంఖ్యలను నిలువుగా గుణించాము, 2 నిలువలు వచ్చినప్పుడు క్రాస్గా గుణించాము, 3 నిలువలు వస్తే బయట ఉన్నటువంటి నిలువలను క్రాస్గా గుణించాలి, అదేవిధంగా మధ్యలో ఉన్నటువంటి నిలువును కిందికి గుణించాలి. సో ఈ విధంగా గుణిద్దాం. 2 7 14 5 4 20 మధ్యలో ఉన్నటువంటి నిలువును గుణించగా 3 2 6 సో మొత్తాన్ని కలపగా 6 4 10 మొత్తం కలిసి 40 అయింది. సో ఈ 40కి ముందున్నటువంటి క్యారీ 3ను కలపగా 43 వస్తుంది. ఇందులో 3ను సమాధానంగా రాసి 4ను క్యారీగా ఉంచాలి. నెక్స్ట్ 4వ స్టెప్. 4వ స్టెప్లో చివరి 2 నిలువలను తీసుకోవాలి. 2
ఐదు మూడు రెండును తీసుకునగా ఇక్కడ రెండు నిలువులు వచ్చినవి కనుక క్రాస్ గా గుణించి వచ్చిన లబ్దాలను కలపాలి. క్రాస్ గా గుణిస్తే రెండు రెండుల నాలుగు ఐదు మూడుల పదహైదు మొత్తము పంతొమ్మిది అవుతుంది. ఇక్కడ ఉన్నటువంటి క్యారీని నాలుగును కలపగా ఇరవై మూడు వస్తుంది. సో సమాధానంలో మూడు రాసి రెండును క్యారీ ఫార్వర్డ్ గా ఉంచుకోవాలి. నెక్స్ట్ లాస్ట్ స్టెప్ ఫిఫ్త్ స్టెప్. ఫిఫ్త్ స్టెప్లో చివరి నిలువు వరుసని రెండు ఐదును గుణించాలి. రెండు ఐదును గుణించగా పది వస్తుంది. దీనికి క్రోణి క్యారీని రెండును కలపగా పన్నెండు అవుతుంది. ఇదే చివరి స్టెప్ కనుక ఈ పన్నెండు మొత్తాన్ని సమాధానంలో రాయగా సమాధానం 1,23,318 అవుతుంది. ఈ విధంగా మొదటి పద్ధతిని చేయాలి. మొదటి పద్ధతిని బాగా గమనిస్తే 4, 7, 3, 2, 2, 5 అనగా మూడు నిలువులను వరుసగా కిందికి గుణించాము. తర్వాత 3, 4, 2, 7, 2, 5, 3, 2ను గమనించగా చూడండి 3, 7, 2, 4 అదేవిధంగా 2, 5, 3, 2లను గుణించాము. ఇది అదేవిధంగా మూడవ స్టెప్లో 2, 4, 5, 7ను గుణించాము. అంటే మూడు నిలువులను కిందికి గుణించాము, మధ్యలో ఉండేటువంటి ఈ రెండు రెండు నిలువులను తీసుకొని గుణించాము, తర్వాత చివరిగా ఉండేటువంటి నిలువులని గుణించాము. ఈ విధంగా చేసాము. మరి ఇప్పుడు రెండవ పద్ధతిలో మనము వీటిని కొద్దిగా మార్చి ఏ విధంగా ఈ చేయాలో చూద్దాం. రెండవ పద్ధతిలో కూడా అదే ఉదాహరణను తీసుకుందాం. 234×527ను రెండవ పద్ధతి ప్రకారం గుణిస్తాం. ఇక్కడ సేమ్ ఒకదాని కింద ఒక ఇంకో సంఖ్యను రాసుకోవాలి. 234×527ను రాశాం. ఇక్కడ ఫస్ట్ స్టెప్లో మూడు నిలువుల్ని వరుసగా గుణిద్దాం. ఫస్ట్ది 2, 5ను గుణిద్దాం. 2, 5ను గుణిస్తే మనకు ఎంత వస్తుంది? 2, 5ల 10 అవుతుంది. సో 10ని సమాధానం రాశాం. ఈ రెండవ పద్ధతి చేసేటప్పుడు ప్రతి సమాధానంలో కూడా రెండు అంకెలు ఉండేటట్లు చూడాలి. రెండవది 3, 2 రెండవ నిలువును గుణించగా 3, 2ల ఎంత వస్తుంది? 6 వస్తుంది. అయితే ఇక్కడ సమాధానంలో ఒక అంకె మాత్రమే ఉంది, ఇక రెండవ అంకె లేదు కాబట్టి 0, 6ను పెట్టుకుంటాం. ఇప్పుడు 0, 6ని సమాధానంలో రాశాం. నెక్స్ట్ మూడవ నిలువును గుణిద్దాం. మూడవ నిలువును గుణించగా 4, 7, 28 ఈ 28ని ఈ విధంగా రాశాం. చూడండి, మొదటి నిలువును గుణించగా 10 వచ్చింది, రెండవ నిలువును గుణించగా 6 వచ్చింది, మూడవ నిలువును గుణించగా 28 వచ్చింది. ఇంకా రెండవ స్టెప్లో మనము 2×2 నిలువులను తీసుకుందాం. మొట్టగా 2, 5, 3, 2లను తీసుకుని గుణించగా 2, 5, 3, 2 రెండు నిలువలను తీసుకుందాం కాబట్టి క్రాస్ చేయాలి. క్రాస్గా మల్టిప్లై చేస్తే 2×2=4, 5×3=15 మొత్తం ఎంత వస్తుంది? 19 వచ్చింది. ఈ 19ని రెండవ నిలువుకి వచ్చిన సమాధానంలో ఒక అంకె వదిలి రాయాలి. అంటే 6ను వదిలేసేస్తే సమాధానం 19 అవుతుంది. అనగా మొత్తము 6 అంకెలు ఉన్నవి. కరెక్ట్గా 3వ అంకె నుంచి మనము ఈ సమాధానాన్ని రాయాలి. నెక్స్ట్ ఇంకో 2 నిలువులు తీసుకుంటే 3, 2, 4, 7 వీటిని కూడా మనము క్రాస్ చేస్తే 3×21=8 మొత్తం 29 వస్తుంది. ఇది 4×7లో వచ్చిన సమాధానం. అంటే మొదటి నిలువు వరుసలో వచ్చిన సమాధానానికి ఒక అంకె వదిలి వేయాలి. ఒక అంకె వదిలి వేస్తే 29 అవుతుంది. నెక్స్ట్ చివరగా థర్డ్ స్టెప్ మనం ఏం చేయాలంటే
ఇక్కడ కూడా రెండు నిలువలు తీసుకుంటాము. అయితే బయట ఉండేటువంటి రెండు నిలువలు తీసుకుంటాము, అంటే ఇక్కడ 2 5 అక్కడ 4 7, ఆ మధ్యలో ఉండేటువంటి 3 2 మనం పరిగణనలోకి తీసుకోము. ఈ చివరి నిలువల్ని మనం క్రాస్ చేస్తే 2 14 5 4 20 మొత్తం కలిసి 34 వస్తుంది. ఇది 3వ స్టెప్లో రాస్తాం కాబట్టి ఇక్కడ నుంచి ఒక అంకె వదిలితే 34 అవుతుంది. సో మొత్తం సమాధానం కొడితే 8 9 2 11 6 2 8 11 12 13 9 1 10 3 1 1 2 1. సో సమాధానం 123318 వస్తుంది. చూడండి, రెండు సమాధానాలు ఒకే విధంగా ఉన్నాయి. ఇప్పుడు 2వ ఉదాహరణను పరిశీలిద్దాం. 357 × 682, దీంట్లో 1వ పద్ధతి ప్రకారం ఈ దీనిని ఏ విధంగా చేయాలో చూద్దాం. ముందుగా 357 కింద 682 రాయాలి. రాసిన తర్వాత ఫస్ట్ స్టెప్ 7 2 అంటే మొదటి నిలువని గుణించాలి. 7 2 14 వస్తుంది. అయితే 14లో అంటే 2 అంకెలు ఉన్నాయి కనుక 1 4ను సమాధానం రాసి 1ని మనము క్యారీగా ఉంచాలి. నెక్స్ట్ 2వ స్టెప్కి వచ్చేటప్పటికి 2 నిలువలు తీసుకోవాలి. 2 నిలువలని క్రాస్ చేయాలి. 5 2 10 మరియు 8 56, 56 + 10 66 అవుతుంది. 66కి 1ని కలపగా 67 అవుతుంది. 67లో 7ను సమాధానంగా రాసి 6ను క్యారీగా ఉంచాలి. నెక్స్ట్ 3వ స్టెప్కి వచ్చేటప్పటికి బయట ఉండేటువంటి 2 నిలువులని క్రాస్గా గుణించాలి. మధ్యలో ఉండే నిలువుని కిందికి గుణించాలి. సో 3 2 6, 7 6 42, 42 1 6 48, మధ్యలో నిలువును గుణించగా 5 3 40, 48 + 40 88 అవుతుంది. 88కి ఇక్కడ ఉండేటువంటి 6ను కలపగా 94 అవుతుంది. సో 4ని సమాధానంగా రాసి 9ని క్యారీగా ఉంచాలి. ఇక 4వ స్టెప్కి వచ్చేటప్పటికి 2 నిలువలు అంటే చివరిగా ఉండేటువంటి 2 నిలువలని క్రాస్ చేయాలి. క్రాస్ చేస్తే 3m 24 + 5r 30, 30 24 54 అవుతుంది. 54కి ఇక్కడ ఉండేటువంటి 9ని కలపగా 63 అవుతుంది. సో సమాధానంలో 3ను రాసి 6ను క్యారీగా ఉంచాలి. ఇంకా చివరి స్టెప్ అయినటువంటి 5వ స్టెప్లో లాస్ట్ నిలువుని కిందికి గుణించాలి. 3r 18 అవుతుంది. 18 ఇక్కడ ఉన్నటువంటి క్యారీని 6ను కలపగా 24 అవుతుంది. ఈ చివరి స్టెప్ కనుక 24ని అదేవిధంగా సమాధానంలో రాస్తే సమాధానం వచ్చేసి 243474 అవుతుంది. ఇక 2వ పద్ధతిలో అదే ప్రాబ్లంను ఏ విధంగా చేయాలో చూద్దాం. 357 × 682 ఏ విధంగా చేయాలో చూద్దాం. ముందుగానే అనుకున్న ప్రకారము 357 కింద 682 రాయాలి. రాసిన తర్వాత మొదటి స్టెప్లో 3 నిలువలని వరుసగా కిందకి గుణించాలి. 3 6 18, 5 8 40, 7 2 14. ఇక్కడ గమనించాల్సింది అంటే సమాధానంలో ఒక అంకె వచ్చినప్పుడు 2వ అంకెగా 0ను రాయాలి. ఇక్కడ అన్ని 2 అంకెలు వచ్చినవి కనుక మనము 0ను రాసే అవసరం ఏమీ లేదు. ఇంకా నెక్స్ట్ 2వ స్టెప్లో మధ్యలో ఉండేటువంటి వీటిని క్రాస్ చేయాలి. చూడండి, 3m 24 + 5r 30, 24 + 30 54 అవుతుంది. 2వ సమాధానంలో నుంచి అంకెను ఒక అంకెను వదలాలి. వదలగా అంటే 0ను వదలగా 4 నుంచి రాయాలి. అంటే
24 5 30 మొత్తం కలపగా 54 వస్తుంది. 54 ఈ విధంగా రాయాలి. లేదు మీకు ఆ విధంగా గుర్తుపెట్టుకోవడం కష్టమైతే కరెక్ట్గా దీన్ని సగం చేస్తే 6 అంకెల్లో 3వ అంకె వస్తుంది కదా, 3వ అంకె నుంచి రాయాలి అని కూడా గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ రెండవ ఇక్కడ రెండు నిలువలను గుణించగా 5 2 10 7 8 56 మొత్తం కలిసి 66 అవుతుంది. మొదటి అంకెను వదిలేసేసి 66 రాయాలి. ఇక మూడవ స్టెప్గా చివరి నిలువలని గుణించాలి. చివరి రెండు నిలువలని క్రాస్ చేయగా 3 2 6 7 6 42 42 1 6 48 అవుతుంది. ఒక అంకె వదిలి రాయగా 48 అవుతుంది. ఇప్పుడు మొత్తం కూడా 4 1 6 7 8 6 14 4 4 8 8 12 12 8 5 12 13 8 5 13 1 14 1 + 1 2 సో మొత్తం కలిసి 243474 అంది సమాధానం అవుతుంది. మీరు ఏ పద్ధతి చేసినా ఒకటే సమాధానం వస్తుంది. అయితే మొదటి పద్ధతిలో మీరు మొదటి పద్ధతి ఫాలో కావాల్సిన వారు స్పీడ్ క్యాలిక్యులేషన్స్ కోసమని, రెండవ పద్ధతి ఎవరైతే ఫాలో అవ్వాలనుకుంటున్నారో వాళ్ళు సులభంగా క్యాలిక్యులేషన్ చేయడానికోసమని మనం ఎంచుకోవాలి. మనం ఈ రెండవ పద్ధతిలో 3 అంకెల సంఖ్యలను 2 అంకెల సంఖ్యలను గుణకారం చేసేటప్పుడు చాలా సులభంగా చేయవచ్చు. ఒక ఉదాహరణ పరిశీలిద్దాం. 356 × 47 ఇక్కడ 3 అంకెల సంఖ్యను 2 అంకెల సంఖ్యతో చాలా సులభంగా గుణించవచ్చు. ఒకసారి చూద్దాం. 356ను 447తో మనం గుణించాలి. అయితే 3 అంకె లేదు కనుక 0ను పెట్టుకుంటే 47 అవుతుంది. ఇప్పుడు చూడండి, 0 4 7 అవుతుంది. ఇక్కడ మొదటగా 3 నిలువలను కింది గుణించాలి. 3 0 0 5 4 20 6 7 42 అవుతుంది. ఇంకా ఫస్ట్ ఈ 2 క్రాస్లను గుణించగా 3 4 12 5 0 0 సో 12 అవుతుంది. మధ్యలో నుంచి 12 రాసుకుందాం. తర్వాత 5 7 35 6 4 24 35 24 59 అవుతుంది. సో 1 అంకె వదిలి 59 రాసుకుందాం. తర్వాత చివరి నిలువలను గుణించగా 3 7 21 6 0 0 సో 21 + 0 21 అవుతుంది. సో 2 9 4 13 5 2 7 తర్వాత 6 1 సో మొత్తం కలిసి 16732 సమాధానం అయ్యింది. ఈ విధంగా 3 అంకెల సంఖ్యలని 2 అంకెల సంఖ్యలతో చాలా సులభంగా మనము ఈ రెండవ పద్ధతి ద్వారా గుణించవచ్చు.